మీరు ఏం చేస్తుంటారో, అసలు ఎందుకు అనిపించింది ఇలాంటి ఆర్టీఐ యాక్టివిస్ట్గా మీరు నిలబడాలి అనేసి? అంటే 10 మందికి ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటి గురించి వాయిస్ రేజ్ చేయాలనేసి ఎందుకు అనిపించింది? అంటే నేను మీరేం చేస్తుంటారు ఫస్ట్? అంటే నేను జాబ్ చేస్తుంటాను, కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాను. అంటే నేను కూడా ఒకప్పుడు బాధితున్నాయి అనమాట. నాకు నేను ఒక హోటల్ పైన కంప్లైంట్ ఇచ్చాను 2014లో, ప్యారడైజ్ హోటల్ పైన. సో అప్పుడు మీకు తెలుసా అంటే నాకు ఆర్టీఐ గురించి తెలియదు. తెలియదు, ఆర్టీఐ ఉందని తెలుసు కానీ ఆర్టీఐ ఎట్లా ఫైల్ చేయాలో తెలియదు. తెలియదు. సో నేను కంప్లైంట్ ఇచ్చాను ఎంఆర్పీ పైన అని చెప్పి, వాళ్ళు ఏం చేశారంటే యాక్షన్ తీసుకున్నారు. నేను మళ్ళీ వెళ్ళి అడిగాను ఎంత తీసుకున్నారు అంటే మేము చూపెట్టాము అన్నారు. నేను గతి ప్రెజర్ చేస్తే వాళ్ళు చూపించారు 20,000 ఫైన్ వేసా అని చూపించారు. 20,000 2014 మినిమం మాక్సిమం అనేది ఉంటుందా? అంటే మాక్సిమం అనేది ఉంటుంది, మినిమం అనేది ఏమి ఉండదు. మాక్సిమం అంటే ఇప్పుడు 2,000 వేయచ్చు, 3,000 వేయచ్చు, 25,000 దాకా వేయచ్చు. వాళ్ళ అట్లానే ఉంటుంది లిమిట్, మాక్సిమమే ఉంది. మనకి పెనాల్టీస్ అనే మాక్సిమం పెనాల్టీస్ అనే మెన్షన్ చేసి ఉంది లాలో. సో అప్పుడు నేను అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగాను, వాళ్ళు ఎవరైతే యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా అడిగాను ఆర్టీ ఎట్లా ఫైల్ చేయాలో. వాళ్ళు నాకు సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు, నీకు ఎందుకులే ఆయన ఏం కాదులే అట్లా అట్లా అని చెప్పారు, దాటిపోయేశారు. నాకేమనిపించింది, నాకు చాలా కోపం అనిపించింది, అరే ఒక ఆర్టీఐ చెప్పడానికి ఇంతగానం ఎందుకు అవుతున్నాను. సో ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5 అవర్స్ నేను సిస్టమ్ మీద కూర్చొని యూట్యూబ్లో వీడియోస్ చూసి ఆర్టీఐ యాక్ట్ చదివి అప్పుడు నేను నా అంతగా నేను ఫైల్ చేశాను. అప్పుడు ఫైల్ చేసినప్పుడు ఫస్ట్ నాకు రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ నుండే, మన లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి నాకు వచ్చింది, ఇంత ఫైన్ వేసాము ఇట్లా అని చెప్పి. సో అప్పటి నుంచి ఐ స్టార్ట్ చేశాను అనమాట ఫైల్ చేయడము ఆర్టీఐ అనేది. నాకు కూడా ఎవరన్నా అడుగుతారు అన్న ఇది ఎట్లా వేయాలి అంటే నేను వాళ్ళకి చెప్తాను, నన్ను డ్రాఫ్ట్ ఉంటే డ్రాఫ్ట్ ఇచ్చేస్తాను, చూడు బాబు ఇట్లా నీకు ఏమేమి క్వశ్చన్స్ కావాలో రాసుకో, నాకు ఫైనల్ పంపు, నీకు ఏమైనా ఉంటే ఎడిట్ చేసి పంపిస్తాను అని చెప్పి. సో అలా అందరికీ ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతోనే నేను ఆర్టీఐ దీనిపైన ఫోకస్ ఎక్కువ చేస్తాను అనమాట. మొత్తం ఠాగూర్ సినిమా చూపించేస్తున్నారు మీరు. అంటే మనము ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఇన్సిడెంట్, మనం ఫ్యామిలీతో వెళ్తాము, రెస్టారెంట్లో ఉంటాము, బాటల్ చూస్తే 20 రూపాయలు ఉంటుంది, వాడు 40 రూపాయలు వేస్తాడు. మనం అడుగుదామంటే ఫ్యామిలీ ముందు ఏం అడుగుతాం అని చెప్పి వెనకపోతాం. కానీ అది ఎందుకు? మనం ఆల్రెడీ మన ఫుడ్కు పే చేస్తున్నాం, అతనికి సర్వీస్ జిఎస్టీ కూడా పే చేస్తున్నాం మనం, బట్ స్టిల్ మళ్ళీ మనం ఎందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా? అలా ఫోర్స్ఫుల్ అంటే హోటల్స్ అన్నవి మినిమం వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి, బేసిక్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాటర్ బాటిల్ కాకుండా కస్టమర్కి వచ్చిన వాళ్ళకు బేసిక్ పోర్టబుల్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి, తాగునీరు అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అలా చేయని పక్షం కూడా అది కూడా వయలేషన్ అవుతుంది. సో మీలాంటి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఈరోజు కేసు వేసిండ్రు కాబట్టి ఎక్కడైనా కూడా ఏ హోటల్స్లో అయినా కూడా దానిపైన ఎంఆర్పీ ఎంత ఉంటే అంతే వేస్తున్నారు. ఈ మధ్య ఉంటే 20K. ఈ మధ్య ఏమైందంటే మేము చాలా హోటల్స్లో కంప్లైంట్ ఇచ్చాము, చాలా మాల్స్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. టోటల్ ఎన్ని కేసులు ఇచ్చి ఉంటారు మీరు? అంటే అంత టోటల్ అంటే చాలానే ఉంటుంది, బట్ అంటే ఎంత ఒక లెక్క? అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, డిమార్ట్ షోరూమ్స్ ఉన్నాయి కదా, డిమార్ట్ మాల్స్. ఎస్, మేము యాక్చువల్లీ కొద్దిగా వయలేషన్స్ చూసామన్నమాట డిమార్ట్లో. సో అప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చి బుక్ చేపిస్తే దగ్గర దగ్గర 65 కేసెస్ ఓన్లీ హైదరాబాద్ బుక్ అయినాయి. ఓన్లీ డిమార్ట్, ఓన్లీ తెలంగాణ డిమార్ట్. ఓకే, ప్లస్ మేము ఆంధ్రాలో కూడా బుక్ చేయించాము, ఆంధ్రాలో 30 కేసులు బుక్ అయినాయి, మహారాష్ట్రలో 12 కేసులు బుక్ అయినాయి డిమార్ట్ పైన. సో ఇలా పర్టికులర్గా మేము కేసు కౌంటర్ పెట్టిన ప్రాబ్లం ఏంటి అసలు? అంటే ప్రాబ్లం ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ ఒకళ్ళు ఉంటారు, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఒక ఎక్స్ పర్సన్ అనుకోండి, ఎంఆర్పీ ఫీ డిసైడ్ చేసేది ఎక్స్ పర్సనే డిసైడ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే డిమార్ట్ వాళ్ళు వాళ్ళ దగ్గర బల్క్లో తీసుకొని ఆ ఎక్స్ తీసేసి వీళ్ళ ఎంఆర్పీ అటాచ్ చేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ 100 రూపీస్ ఉందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు 200 రూపీస్కి కొంటారు, కొని 200 రూపీస్ ఎంఆర్పీ అని పెడతారు, డిస్కౌంట్ 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ఇతనికి 50 రూపీస్ అది ఆల్రెడీ మార్జిన్ ఉంది, బల్క్ లో కొంటారు కాబట్టి అతనికి ఆల్రెడీ ఇంకా తక్కువ దొరుకుతుంది. సో ఇట్లా చాలా జరిగినాయి అనమాట, ఇప్పుడు చాలా మటుకు తగ్గినాయి. సో ఇప్పటికీ ఉందంటారా అలాంటిది అక్కడ? అంటే అక్కడ అలాంటివి లేకపోవచ్చు, బట్ వెయిట్స్ అండ్ మేజర్స్ ప్రాబ్లం అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. ప్లస్ అది ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ అమ్మినట్టు, సబ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్టు మనకు వస్తూనే ఉన్నాయి కంప్లైంట్స్ దీని గురించి.